వేలూరులో కొత్తగా ఒక వ్యాధి వచ్చిందన్నారు, దాని గురించి ఇంకా కనుక్కోలేకపోతున్నారు, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి అయితే ఏం తగ్గుముఖం పట్టలేదండి. రోజు రోజుకి కేసెస్ అనేవి వస్తున్నాయి, కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ విధంగానే రికవరీ రేటు కూడా బాగానే ఉంది. వాళ్ళు రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నారు. పరిస్థితి అయితే ఇక్కడ అయితే తగ్గిపోయింది అని చెప్పడానికి లేదు. సడన్గా మూర్చ వ్యాధి రావటం, వాంతులు విరోచనాలు అవటం, అలా సడన్గా రోజుకి మా దగ్గర అయితే రోజుకి ఒక కేసు అయినా నమోదవుతూ ఉంది. వెంటనే వాళ్ళని 108లో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. ప్రైమరీగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ద్వారా కొంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉందండి? ట్రీట్మెంట్ చేయడానికైనా మెడిసిన్ ఇవ్వడానికైనా గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎలా సపోర్ట్? గవర్నమెంట్ నుంచి అయితే స్పందన చాలా ఉందండి. ప్రజలకి దగ్గరగా మమ్మల్ని ఎక్కడెక్కడో చేసే వాళ్ళని కూడా ఇక్కడ అనుగుణంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి మేము చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సచివాలయం దగ్గర ఉండే సచివాలయం, ఏలూరులో ఉన్న ప్రతి సచివాలయంలోనూ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు. 24 అవర్స్ సర్వీస్ అండి. అంటే ప్రజలకి ధైర్యం చెప్పడానికి ఇప్పుడు వాలంటీర్లు కూడా ఇందాక ఒకరు చెప్పారు, అంటే ధైర్యం చెప్తున్నారా? వాలంటీర్స్ ఏంటండి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, స్టాఫ్స్, ఎంఎల్పీస్ అందరూ కూడా ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నారు? రికవరీ రేటు బాగానే ఉంది, కేసెస్ రేటు కూడా వస్తూ ఉన్నాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.